ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ఆత్మను కుమ్మరించండి. వారి జీవితాలు మారేలా మీ నామానికి మహిమకరంగా దేవ ఈ కార్యక్రమాన్ని జరిగించమని నజరేయ యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము, నీ జీవితంలో అద్భుతాన్ని ఎలా పొందుకోవాలి. దేవుడు అనేక రకాలుగా అద్భుత కార్యాలు చేస్తాడు. మన జీవితంలో అద్భుతాన్ని ఎలా పొందుకోవాలి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. March 5 మేము మా సంఘంలో స్వస్థత ఆశీర్వాద ప్రార్థన కండక్ట్ చేశాం. కండక్ట్ చేసి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుని యొక్క మహిమ మా సంఘం మీదకి దిగి రావటం. మా సంఘంలో ఒక సిస్టర్ అన్నమాట, తను కడుపులో గడ్డతో ఎంతో నొప్పితో బాధపడుతూ ఉంది. తర్వాత వారం మొన్న సాక్ష్యం చెప్పింది, దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు అసలు ఆ గడ్డ ఏమైందో తెలియదు, ఆ నొప్పి ఏమైందో తెలియదు. గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే అనేకమైన అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. బైబిల్లో జరిగిన వాటికంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీకు బైబిల్లో ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. 2 Kings 4 చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెను అన్న విషయము నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోశాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ వాక్యం మీరు అనేకసార్లు ధ్యానించుంటారు. దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని దృష్టిలో యథార్థంగా జీవిస్తూ ఉన్న ఒక దేవుని సేవకుడు చనిపోయినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి వెట్టి చాకిరీ చేపించే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఇది దేవుడు చేసిన కార్యం. బైబిల్లో ఈ కార్యాలు మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో ఎలా జరుగుతాయి, ఎలా జరుగుతాయి నేను చెప్తాను చూడండి. నా జీవితంలో ఎలా చేశాడో మీకు చెప్తాను. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాను. నేను ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు. నేను జీవితంలో అన్ని రకాలుగా దెబ్బతిని దేవుని దగ్గరకు వచ్చి దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాను. నేను పుట్టకముందే దేవుని యొక్క పిలుపుతో నేను జన్మించాను, కానీ నేను దేవునికి దూరం అయిపోయాను. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నా తప్పు తెలుసుకొని దేవుని పని చేయటం ప్రారంభించానో, దేవుడు ఎలా నడిపిస్తాడో మీరు చూడండి. నా జీవితంలో అన్ని సమస్యలే ఉన్నాయి. అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఒక సమస్య కాదు, అన్ని సమస్యలే. నేను వాక్యం బోధిస్తుంటే ఎవరు వింటారు? నేను ఒక సంఘానికి కాపరిగా అభిషేకించబడ్డాను, ఎవరు వింటారు? ఇన్ని సమస్యలు నేను సువార్త ఎలా చేయాలి? అసలు నా జీవితం ఎలా మారుతుంది? నా పరిస్థితులు ఎలా మారుతాయి? నేను దేవుణ్ణి అడిగినప్పుడు ఈ బైబిల్లో జరిగిన అద్భుత కార్యంలాగా నా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగింది. అదేంటో తెలుసా? ఎలీషా ఏమంటాడు, నేను నీకేం చేయాలి, నీ ఇంటిలో ఏముంది, నీ దగ్గర ఏముంది? దేవుడు నన్ను అదే ప్రశ్న అడిగాడు, ఏం చేయాలి నీకు, నీ దగ్గర ఏముంది? నేను చాలా టైం ఆలోచించాను. ఆలోచించిన తర్వాత
నా దగ్గర అన్ని సమస్యలే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఒక సమస్య కాదు, చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, అందరూ అవమానపరుస్తున్నారు, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏమీ లేదు. దేవుడు మళ్ళా చెప్పాడు, నీ దగ్గర ఏముంది? నేను కొంత ఆలోచిస్తే నాకు అర్థమైంది, నేను స్కూల్లో కాలేజీలో బాగా చదివేవాడిని, దేవా నా దగ్గర చదువు తప్ప ఏమీ లేదు. దేవుడు తర్వాత నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ఆ చదువుని కంటిన్యూ చేయమని చెప్పాడు. నేను మ్యారేజ్ అయిన తర్వాత పీజీ చేశాను, పీజీ చేసి నేను కాలేజ్కి అప్లై చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఉద్యోగం దొరికేలా చేశాడు. చేయటమే కాదు, తర్వాత నేను అలా జాబ్ చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించి, నా కుటుంబాన్ని ఆశీర్వదించి, నేనున్న ఆర్థిక సమస్యల నుంచి, నేనున్న ఇబ్బందుల నుంచి, నేనున్న అవమానాల నుంచి, మొత్తం నుంచి నన్ను విడిపించేసి, నన్ను ఆశీర్వదించి ఒక స్థితిలోకి తీసుకొచ్చి, దేవుడు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు, ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పి దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. మీకు అర్థమైందా? బైబిల్లో జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయి, నీ జీవితంలో జరుగుతాయి. ఎగ్జాక్ట్గా అలాగే కాకపోవచ్చు, కానీ ఏదో రకంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 ఉదాహరణలు చెప్పాను. March 5 మా సంఘంలో ఒక గొప్ప కార్యం జరిగింది. గడ్డతో బాధపడుతున్న ఒక స్త్రీ సహోదరి తన విశ్వాసంతో ఏకీభవించినప్పుడు ఆ గడ్డ ఏమైందో, ఆ భయంకరమైన నొప్పి ఏమైందో తెలియదు. దేవుడు చేస్తాడు. అలాగే నా జీవితం అప్పుల పాలైపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటూ, నేను అభిషేకం తీసుకుని సంఘం ఎలా నడిపించాలి, వీళ్ళు నా మాట ఎలా వింటారని బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ దగ్గర ఏముంది? వాస్తవానికి నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు అందరూ నన్ను అవమానిస్తున్నారు, కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను చదివేవాడిని, నా దగ్గర చదువు ఉందని. ఆ చదువు కంటిన్యూ చేసినప్పుడు జాబ్ వచ్చేలా దేవుడు చేశాడు. మీరు ఆశ్చర్యంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆర్థిక సమస్యలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి, అవమానాలు పోయినాయి, కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాడు. నేను వాక్యం చెప్తుంటే వినేలా దేవుడు ఆ పరిస్థితిని కల్పించాడు. ఇలా టీవీలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ముందుకు నడిపించాడు. మీకు అర్థమవుతుందా? అది అద్భుతం కాదా? దేవుడు చేసిన అద్భుతం. మీరు బైబుల్ చదివినప్పుడు మీరు నమ్మండి, బైబుల్లో ఉన్న అద్భుతాలన్నీ 100% నిజం. అవి ఊరిని రాయబడలా, ఇవి నాకు జరుగుతాయా, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగవు, ఏదో అని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. మీరు నమ్మితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీరు నమ్మితే దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. మీరు నమ్మితే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు. దేవుడు జ్ఞానం కల దేవుడు. తన జ్ఞానముతో సమస్త సృష్టిని సృజించిన దేవుడు ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. నీకు కావలసిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎవరికి కావలసిన జ్ఞానాన్ని వారికి ఇస్తాడు. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. నేను ఏం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తాను, ఏం చేస్తే ఒక మంచి స్థితిలోకి వస్తాను, ఏం చేస్తే నేను సువార్త మంచిగా చేయగలను, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. నేను చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, సువార్త చేస్తున్నాను, అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఇలా పరిచర్య ముందుకెళ్తుంది. అలాగే నీ దగ్గర ఏముంది దేవుడు అడుగుతున్నాడు. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. నీ దగ్గర ఉన్నదాంతో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ దగ్గర ఉన్నదాంతో నువ్వున్న అప్పుల నుంచి బయటపడేలా చేస్తాడు. నీ దగ్గర ఉన్న టాలెంట్తో నీ సమస్యల నుంచి బయటకు పడేలా దేవుడు చేస్తాడు. ఒకవేళ ఏదీ లేకపోయినా అద్భుతం చేసి దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు చేయలేనిది ఏది లేదు. మనం దేవుని మాట వింటే చాలు, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే చాలు, నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. ముందు నువ్వు పూర్తిగా నమ్మాలి. నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు. మీరు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు చూసినట్లయితే 17వ వచనంలో ఉంటుంది, మృతులను సజీవులుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మృతతుల్యమైన దాన్ని దేవుడు జీవింపచేస్తాడు. ఎండిన భూమి నుంచి దేవుడు నీటిని ఉబ్బక చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు దాన్ని పలకమని మనతో చెప్తున్నాడు. అంటే మనం పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కొంతమంది ఇలా అనుకుంటారు,
నాకున్న ఆర్థిక సమస్యల నుంచి నేను విడుదల పొందలేను, నాకున్న ఈ బంధకాల నుంచి నేను విడుదల పొందలేను, పిల్లలు నా మాట వినరు, ఇంకా వాళ్ళ జీవితం అంతే, వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం ఇంతే నాశనం అయిపోయింది, ఇది మారదు. మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఈ ఆర్థిక సమస్యలు పోవు, ఈ ఇబ్బందులు పోవు, పిల్లలు మారరు, కుటుంబం ఇంతే అని నువ్వు ఫిక్స్ అయితే ఎలా మారుతుంది? నీకు అర్థమవుతుందా? నువ్వు అలా ఫిక్స్ అయిపోతే ఎలా నీ జీవితం మారుతుంది? నువ్వు అలా ఫిక్స్ అయిపోతే ఎలా నీ పరిస్థితులు మారుతాయి? దేవుని సన్నిధికి వచ్చువారు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, ఏ గందరగోళంలో ఉన్నా, నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా, దేవుడు ఆ ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించి నీ పరిస్థితిని మార్చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పిల్లల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు చేయలేని పని అంటూ ఏది లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అసలు ఏం చదువుకోలేదు. చిన్నప్పుడు ఏం చేశాడంటే టీ కొట్లో పనిచేసేవాడు, టీ వాళ్ళకి వెళ్ళి అమ్ము వచ్చి ఉండేవాడు, ఆ టిఫిన్లు అవన్నీ వేసేవాడు. ఆయన చదువు లేదు, ఏమీ లేదు. అందరూ ఆయన తిట్టేవాళ్ళు, నీ జీవితం ఎందుకు పనికిరాదని. మిగతా వాళ్ళంతా చదువుకుంటున్నారు, ఆయన చదువుకోలేదు. దేవుడు చేసిన అద్భుతం చూడండి. ఆయన అలా కొంతకాలం ఆ టిఫిన్లు వేసి ఆ టీ కొట్లో పనిచేసి ఆయన ఒక చిన్న షాప్ పెట్టి ఆయన టిఫిన్లు వేయటం ప్రారంభించాడు. ఆయన చాలా మంచిగా టిఫిన్ వేస్తాడు, మంచిగా టీ పెడతాడు. అందరం ఆయన దగ్గర రావటం మొదలుపెట్టడం జరిగింది. కొంతకాలం అయ్యేసరికి అదే ప్లేస్లో ఆయన బిల్డింగ్ కట్టేశాడు. అది ఒక పెద్ద హోటల్లా మారిపోయింది. ఇప్పుడు ఆయన స్టేజ్ ఎలా ఉందంటే రెండంతస్తుల బిల్డింగ్ కట్టేసి ఏసీ కార్లో తిరుగుతున్నాడు. చదువుకున్న వాళ్ళకు కూడా పొజిషన్ లేదు. మీకు అర్థమైందా? ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నా, నీ జీవితాన్ని మార్చడం దేవునికి ఒక పెద్ద సమస్య కాదు. అది మనకి సమస్య. మనం అనుకుంటాం ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేం, ఈ ఇబ్బంది నుంచి బయటికి రాలేం అని మనం అనుకుంటాం. దేవునికి అది ఏమైనా సమస్య? మనల్ని ఆశీర్వదించడానికి దేవునికి ఒక్కరోజు చాలు. మన జీవితాన్ని మార్చడానికి ఒక్కరోజు చాలు. మనల్ని స్వస్థపరచడానికి ఒక్కరోజు చాలు. మొత్తం మన పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. విశ్వసించాలి, నమ్మాలి. నమ్మట్లేదు జనం, అది ఒక పెద్ద సమస్య. ఇది అవ్వదు, అది అవ్వదు. మీకు చెప్పిన ఉదాహరణలో ఆయన అసలు చదువుకోలేదు, టీ కొట్లో పనిచేసేవాడు. ఆయన జీవితం మారడానికి ఏదైనా అవకాశం ఉందా? కానీ చదువుకున్న వాళ్ళకన్నా గొప్పగా దేవుడు ఆయన జీవితాన్ని మార్చేశాడు. ఏసీ కార్లో తిరుగుతున్నాడు, రెండంతస్తులు బిల్డింగ్ కట్టేసి హ్యాపీగా ఉన్నాడు. ఏ ఆయన జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? నీ పరిస్థితుల్ని మార్చడా? ఎందుకు నువ్వు అనుకుంటావు నా పిల్లలు మారరు, ఇంతేని ఎందుకు అనుకుంటావు, నా కుటుంబం మారదు అని ఎందుకు అనుకుంటావు, నేను ఎప్పటి నుంచి బయటకు రాలేను ఎందుకు అనుకుంటావు, ఈ బలహీనత పోదని ఎందుకు అనుకుంటావు? దేవుడు చెప్తున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. మొట్టమొదటగా నువ్వు నమ్మి దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. పూర్తి నమ్మకంతో దేవుని సన్నిధికి రావాలి. పూర్తి నమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నమ్మగలవా? నమ్మటం నీ వలన అవుతుందా? నువ్వు ఆ సమస్య నుంచి బయటకు వస్తావు అని నువ్వు నమ్మగలవా? ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుతాను అని నువ్వు నమ్మగలవా? ఆ ఒప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తానని నువ్వు నమ్మగలవా? నా పిల్లలు మంచి జీవితాన్ని జీవిస్తారని నువ్వు నమ్మగలవా? నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు. నువ్వు నమ్ము, దేవుడు మనల్ని విడిపించాడు. ఎలా ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుందో చెప్తాను, వినండి. యేసు ప్రభు మాటలతో చెప్పలేదు, ఆయన సిలువలో మన కోసం వెల చెల్లించాడు. యేసు ప్రభు సిలువలో వెల చెల్లించిన దాంట్లో ప్రాముఖ్యమైన విషయాలు మూడు ఉన్నాయి. మొదటిది, ఆయన మన పాపాలు దోషాలు తన మీద వేసుకుని ఆయన మన పక్షాన సిలువలో ఆ శిక్ష అనుభవించాడు. తద్వారా ఏం జరుగుతుందో చెప్పనా, మనము ఉచితంగా నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఉచితంగా, నేను మంచోడిని నేను పరలోకానికి వెళ్తానని చెప్పొద్దు. మనం మంచోళ్ళం కాదు, మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డతో సమానం. మనం నిత్య జీవానికి వెళ్ళేది ఒకే ఒక కారణం చేత,
యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడు అలా జీవిస్తాం మనం. అది దేవుడు చేసేది. నేను చేస్తాననుకుంటే నువ్వు మంచిగా ఉండలేవు. నేను చేస్తాననుకుని చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు చేయొద్దన్న పనులన్నీ చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రక్షణ వచ్చేది యేసు ప్రభు యొక్క కృప వలన. ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా రక్షణ వస్తుంది. అది ఉచితంగా వస్తుంది. నువ్వు యేసు వైపు చూస్తే, ఆయన సిలువ వైపు చూస్తే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. దేవుడు నిన్ను ఎలా ఉండమంటాడో అలా ఉంటావు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అసలు నీకు సందేహం అవసరంలా. దేవుని నడిపిస్తాడు నిన్ను. దేవుని మీద ఆధారపడు. నేను చేస్తానని చెప్పొద్దు. నువ్వు అలా ఉండు, ఇలా ఉండని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బైబిల్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని శక్తి నీలో పనిచేస్తూ నిన్ను సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. నువ్వు దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తావు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. మొదటిది. రెండవది, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. యేసు ప్రభు మనల్ని స్వస్థపరచడానికి సిలువలో వెల చెల్లించాడు. యేసు ప్రభు మనల్ని స్వస్థపరచడానికి సిలువలో వెల చెల్లించాడు. మీకు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథము 53:4 చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను కొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అర్థమైందా మీకు? మనకి నిత్య జీవమటం ఇవ్వటమే కాదు, దేవుడు నిశ్చయముగా మన రోగాల్ని సిలువలో భరించాడు. ఏ సమస్య అయినా కావచ్చు, ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, మీరు బైబిల్ చదవండి. యెషయా గ్రంథము 53:4-5 చదవండి. మనం నమ్మమేమోనని చెప్పి దేవుడు ఒక మాట రాపించాడు అక్కడ. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అందరూ ఒక విషయం నమ్ముతారు, యేసు ప్రభు మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం సిలువలో శిక్ష అనుభవించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. కానీ కొంతమంది ఇది నమ్మరు. నమ్మరు కాబట్టే యేసు ప్రభు బైబిల్ ఏం రాపించాడో తెలుసా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు సిలువలో పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. అదంతే, మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలది. ఎందుకంటే యేసు ప్రభు వెల చెల్లించాడు. యేసు ప్రభు వెల చెల్లించినప్పుడు స్వస్థత అనేది మనకు వస్తుంది. నువ్వు విశ్వసించు, నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే ఎంతటి బలహీనత నుంచైనా విడుదల పొందుతావు. యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు చెవిటి మూగదయమ ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, బలహీనపరచు ఆత్మ నుంచి విడిపించాడు అని బైబిల్లో రాయబడింది. ఎక్కువ బలహీనతలు దురాత్మల వలన వస్తూ ఉంటాయి. సైంటిఫిక్గా ఈ జర్మ్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. ఫిజికల్గా కనపడే రీజన్ వేరు, ఆత్మీయంగా ఇంకో రీజన్ ఉంటుంది. ప్రతి జబ్బు వెనకాల దురాత్మల ప్రభావం ఉంటుంది. దేవుడు ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. ఏ దురాత్మ నీలో ఉండి నిన్ను బలహీనపరచలేదు, నీ జీవితాన్ని నాశనం చేయలేదు. ఎందుకంటే మన దోషాలు, మన శిక్ష యేసు ప్రభు సిలువలో భరించాడు. మన హక్కది. యేసు ప్రభుని మనం అంగీకరించినప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన సిలువలో ఏం చేసాడో వాటిని మనం పొందుకోవాలి. అది రెండో విషయం. మూడో విషయం, ఇది కూడా చాలామంది కాంట్రవర్షియల్గా ఆలోచిస్తూ ఉంటాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్రము వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసము దరిద్రుడాయను. యేసు ప్రభు ఎక్కడ దరిద్రుడిగా మారాడు? యేసు ప్రభు ధనవంతుడు. యేసు ప్రభు ధనవంతుడా? ఇది చాలామందికి డౌటు. అసలు ఈ భూమిని సృజించింది ఎవరు? సమస్త సృష్టిని నడిపిస్తున్నది ఎవరు? బైబిల్ మొత్తం చదివారా?
వెండి బంగారములు నావే అని చెప్పి యేసుప్రభు అంటాడు. బైబిల్లో ఉంది, 1000 కొండల మీద పశువులు నావే, భూమి దాని సమస్తము నాదే అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆయన మన కోసం ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో జన్మించాడు, సమస్తము ఆయనవే. మీరు పరలోకం గురించి ఎప్పుడైనా ధ్యానించారా? పరలోకం ఎలా ఉంటుందో చూసారా? మట్టి రోడ్లు, చిన్న చిన్న పాకలు ఉండవు. అది మన మైండ్ సెట్. మనం అపవాది మాట విని, అపవాది మాటలన్నీ మైండ్లో నింపేసుకుని, అపవాది చెప్పిన అబద్ధాలు నమ్మేసలు ఆలోచిస్తూ ఉంటాం. ఆదాము అవ్వ అపవాది మాటలు నమ్మటం వల్లే కదా వాళ్ళ జీవితంలోకి శాపము, వేదన, బాధలు, మరణం అవన్నీ వచ్చినాయి. అంతకుముందు అవన్నీ ఉన్నాయి. అసలు దేవుడు మనిషిని సృజించినప్పుడు అవన్నీ లేవు, అపవాది వచ్చి అవన్నీ తీసుకొచ్చాడు. అదే శాపం భూమి మీద పనిచేస్తుంది. అందుకే ఇన్ని సమస్యలు, ఇన్ని వేదనలు, ఇన్ని ఇబ్బందులు, ఈ దరిద్రము, ఈ భూమి మీద విలయతాండవం చేయడానికి కారణం దేవుడు కాదు, మనిషి అపవాది మాట నమ్మటం. పరలోకం చూడండి, పరలోకంలో ఉంటాయా? ఏడుపైనను, దుఃఖమైనను, బాధ అయినను, మరణమైనను, దరిద్రమైనను కనుచూపు మేరకు అసలు ఉండబవి. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసమైన దరిద్రుడయ్యాడు. ఆయన సిలువలో చూసారా? సమస్త సృష్టిని సృజించిన దేవుడు, నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, సమస్త సృష్టిని నడిపించే దేవుడు, తన మాట చేత సృష్టిని నడిపించే దేవుడు మనల్ని దరిద్రం నుంచి విడిపించడానికి, అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఏమీ లేని దరిద్రుడిగా ఆయన మిగిలిపోయాడు. దానికోసం ఆయన ఫీల్ అవ్వాలా? ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలం, మనం విడిపించబడాలి, మనం రక్షణ పొందాలి, మనం స్వస్థత పొందాలి, మనం ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలి, మనం ఆశీర్వదించబడాలి. ఎందుకు ఆశీర్వదించబడాలని కొంతమంది అంటారు? ఎందుక మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని పని చేయాలి, దానికోసం ఆశీర్వదించబడాలి. మన కోసం కాదు, మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, మనకు కావాల్సిన సమృద్ధి ఇస్తాడు, మనకు కావాల్సిన కాపుదల ఇస్తాడు. దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడు. అంతేకాదు, మనం చూసుకోవడానికి కాదు, మనం ఇక్కడ ఉన్నది మనం రక్షణ పొంది, మనం విడుదల పొంది, అనేక మంది రక్షణ విడుదల పొందాలి, దేవుని పని చేయాలి. చేయకపోతే చేసేవారికి ఆర్థికంగా సహకరించాలి. మనం దేవుని పని చేయటానికి ఉన్నాం, అందుకు మనం ఆశీర్వదించబడాలి. దేవుడు దానికోసం వెల చెల్లించాడు. దేవుడు మనిషి కాదు మనలో ఆలోచించడానికి. మనం కుంచించుకుపోయిన స్వభావంతో ఆలోచిస్తూ ఉంటాం. అపవాది మాటలు నమ్మి అపవాది దరిద్రపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. మనం అంతుకు కాదు ఉన్నది. మీరు బైబిల్ స్పష్టంగా చదవండి. బైబిల్లో యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్తారు. ఒకనికి 5 తలాంతులు ఇవ్వబడతాయి, ఇంకొకనికి 2 తలాంతులు ఇవ్వబడతాయి, చివరి వానికి 1 తలాంత ఇవ్వబడుతుంది. మరలా లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఆయన మరిన్ని 5 తలాంతులు సంపాదిస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 2 తలాంతులు సంపాదిస్తాడు. దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. చివరి వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని తీసుకొచ్చి భూమిలో దాచిపెడతాడు. దాచిపెడితే ఏమంటాడు? బలా నమ్మకమైన మంచిదాసుడా, ఎలాగోలా ఉన్నావు, అడ్జస్ట్ అయిపో అంటాడా? అనలా దేవుడు. మనం దేవుని పని చేయటానికి ఉన్నాం. మనకిచ్చిన తలాంతులను ఉపయోగించి అనేక మందిని మనం దేవుని మార్గంలోకి నడిపించాలి. నడిపించకపోతే నడిపించే వారికి మనం సహాయం అందించాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అంతేగాని నాది నేను చూసుకుంటాను, నా స్వార్థంతో నేను జీవిస్తాను, నేను ఇంతే అని ఎవరన్నారో తెలుసా? ఒక తలాంత తీసుకున్న వ్యక్తి దాన్ని భూమిలో దాచిపెట్టాడు. అది గొప్పగా కొంతమంది ఫీల్ అవుతారు. నేను యేసు నామములో మీకు చెప్తున్నాను, అది అపవాది ఉద్దేశం, అపవాది తలంపు. అపవాది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, రక్షణ పొందకుండా మనం ఎందుకు పనికి రాకుండా పోవాలని చెప్పి అపవాది ఆలోచిస్తున్నాడు. అపవాది మాటలు నమ్మకండి, దేవుని మాట నమ్మండి. నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుతావు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేయాలి, నేను దేవుని పని చేయాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మన దగ్గర ఉన్న 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు మనం సంపాదించాలి. మన దగ్గర ఉన్న 5 తలాంతులకి ఇంకో 5 తలాంతులు మనం సంపాదించాలి.
మన దగ్గర ఉన్న తలాంతుకి ఇంకో తలాంతు మనం సంపాదించాలి. అప్పుడు దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, అందుకు మనం ఉన్నాం. అంతేగాని ఉన్నదాన్ని భూమిలో దాచిపెట్టి ఎందుకు మన గ్రహమైన పొమ్మని కాదు. నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం అపవాది తలంపుల నుంచి విడుదల పొందాలి. కొంతమంది ఎందుకు ఆశీర్వాదం అంటారు, ఎందుకంటే దేవుని పని చేయటం కోసం. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయన పిల్లలం మనం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మీకు అర్థమవుతుందా? నీ అద్భుతాన్ని ఎలా పొందుకుంటావు అనే అంశాన్ని ఈరోజు నేను బోధిస్తున్నాను. వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మొట్టమొదట నువ్వు నమ్మాలి. నమ్ముత నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. నేను ఆల్రెడీ ఈ ప్రశ్న అడిగాను, నువ్వు నమ్ముతావా? నమ్మటం నీకు చేతనవుతుందా? నువ్వు నమ్మగలిగితే నీ జీవితాన్ని మార్చడం దేవునికి పెద్ద పని కాదు. నువ్వు నమ్మగలిగితే నీ పరిస్థితిని మార్చడం దేవునికి పెద్ద పని కాదు. నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. మీరు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలను పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మేము విశ్వాసంతో మీ సన్నిధికి రావాలి నాయన. మేము ఎవరిని ఆరాధిస్తున్నామంటే జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు నాయన, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మా జీవితాలని మారుస్తారు, మా పరిస్థితుల్ని మారుస్తారు, మమ్మల్ని ఫలించేవారిగా చేస్తారు, అనేక మందికి మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారు నాయన. దేవాస్తోత్రం నాయన. నమ్మి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, అద్భుతమైన కార్యాలు పొందుకునేవారిగా నాయన మా ఆత్మీయతలు తెరవచ్చేయండి నాయన. వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచ్చేయండి నాయన. వాళ్ళు నాయన మీ నామానికి మహిమకరంగా జీవించాలి. ప్రతి ఒక్కరు ఫలించే జీవితాన్ని జీవించాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకోసం మమ్మల్ని ఏర్పాటు చేశారు నాయన. దేవాస్తోత్రం. వారి ఆత్మీయతలు తెరవచేసి వారి జీవితంలో ఈ అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.